పరలోకమందున మా తండ్రి మరలా తిరిగి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి గతించిన ఈ వారం అంతా మమ్మల్ని కాపాడి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి కేవలం తండ్రి మీ ఎదుట మేము నిలబడి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి స్తుతించుకోవడానికి మీ వాక్యమును వింటూ మాలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని సరి చేసుకోవడానికి మరొక ఆదివారంలో తండ్రి మమ్మల్ని నడిపించినందుకు నీకే సమస్త ఘనత మహిమ ఆరోపిస్తూ మీదుటి తండ్రి ఏమాత్రము తండ్రి మీరిచ్చిన గ్రంథాన్ని ధ్యానించిన వారిగా ఉన్న మాకు తండ్రి ఈ వారం మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ మాతో మా అందరితో మరి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. తెలియకుండానే తండ్రి ఒక భయంకరమైన తండ్రి ఒక నీచమైన పాత్రను తండ్రి మా జీవితంలో మేము పోషిస్తూ అది మేము కాదులే అనుకుంటూ నడుస్తున్న తండ్రి మా వైఖరినే మాకు చూపించండి. ఈ నిర్లక్ష్యం తండ్రి మీ ఎదుట చాలా భయంకరమైనది. ఆ నిర్లక్ష్యాన్ని గురించి తండ్రి మేము మాట్లాడుకుని చుండగా ఇది మా గూర్చి అని అందరం ఒప్పుకునే మనసును తండ్రి మాకు దయచేస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మీకే మహిమను తెలియజేస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైనవి, అందరూ ఆలోచించవలసిన కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా లోకల్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చర్చకు కొట్టి క్రికెట్ మ్యాచ్లు వేస్తున్నారని తెలిసింది. చాలామంది పేర్లు చెప్పొద్దు కానీ వాళ్ళందరికి చెప్పండి, అందుకు ఆడుకోవాలనుకుంటే మధ్యాహ్నం నుండి ఆడుకోమని చెప్పండి. కాబట్టి అందరు రమ్మని చెప్పండి. మ్యాచ్ల్లో అలా పాల్గొనడం ఆరాధన మానేసి మంచిది కాదు. సరే, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం మొదటి కీర్తన, అందరూ వినవలసిన కీర్తన ఇది. చూద్దాం ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడిన వాడై ఆకు వాడక దుష్టులు అలాగుండక గాలు చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఒకసారి జ్ఞాపకాల్లోనికి వెళ్తాం. సుమారుగా బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు ఒక పుస్తకముగా దేవుడు బైబిల్లో చేర్చడం అనేది చాలా విచిత్రమైన ఒక అధ్యాయం ఇది. నిజంగా యెహోవాను గూర్చిన గ్రంథం అని చెబుతున్న ఈ గ్రంథం, ఆ గ్రంథంలో ప్రత్యేకించి ఒక భాగాన్ని ఒక పుస్తకంగా కీర్తనలు రికార్డ్ చేయడం అనేది ఆశ్చర్యం. ఆశ్చర్యం కాదు అది, చెప్పండి. ఒకరిని గూర్చి చెప్పాలనుకున్నప్పుడు వారి యొక్క జీవన శైలిని గురించి మనం మాట్లాడుకుంటాం. మరి దేవుడి గురించి చెప్పాలనుకున్నప్పుడు కీర్తనలో ఏముంటాయి మాట్లాడుకోవడానికి అని అనుకుంటాం మనం. నిజానికి ఒక మాట నేను అడుగుతున్నాను, కీర్తనలన్నీ ఇక్కడ ఉన్నవారు మన అందరం చదివామా అంటే ఒక 4-5 చేతులు మాత్రమే లేస్తాయి. అలాగే దాని వెనకే మరొక ప్రశ్న ఏంటంటే, ఈ కీర్తన అందరూ చదివారంటే ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చదువుతాడే కీర్తన. చదువుతాడు, చదవట చదువుతాడు. 150 కీర్తనలు మనం చదవేమో కానీ
ఖచ్చితంగా మొదట కీర్తన ప్రతి ఒక్కరికి పరిచయం ఉంటుంది. చూడకుండా చెప్పే లైన్స్ అవి మూడు నాలుగు వచనాలు చెప్పరండి. పద్యం చెప్పినట్టు చెప్పేస్తాం మనం అందరం. ఇక్కడే ఈ ఎలిమెంటరీ స్కూల్ బోర్డర్ స్కూల్లో చదివినప్పుడు కూడా ఒక టీచర్ అమ్మ ఉండేది మనకి. ప్రతిరోజు ఉదయం చెప్పించేది కీర్తన. నిజంగా ఆవిడ తీసుకునే నిర్ణయాలు సవాల్తో కూడుకున్న గవర్నమెంట్ స్కూల్లో మార్నింగ్ అసెంబ్లీలో బైబుల్ వచనాలు చదివించడం అనేది కత్తి మీద స్వామి, ఎందుకంటే ఒప్పుకోరు. అయినా ఆవిడ డేర్గా చదివించేది. చాలా ఎలిగేషన్స్ వచ్చేవి, అవన్నీ పట్టించుకునేది కాదు, ఖచ్చితంగా చదివించేది. అలా సండే స్కూల్ లెవెల్ నుండి స్కూల్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరికి సుపరిచితమైన కీర్తన ఏది? ఈ మొదటి కీర్తన. అయితే చాలామంది కాస్తంత వ్యాఖ్యానాలు చదివేవారైనా, కాస్తంత బైబుల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారైనా, ఎవరికైనా సహజంగా కీర్తనలు గురించి మీ మాట ఏంటి అని అడిగితే పై పై చెప్పే మాటలండి చెప్పిన, ఇశ్రాయేలీయులైన తమ పిల్లలు దేవుణ్ణి స్తుతించుకోవడానికి దేవుడు తన ప్రవక్తల చేత రాయించిన కీర్తనలు ఈ 150 కీర్తనలు అని చెప్తాం. మరొక మాట, ఇవి ఇశ్రాయేలు మాత్రమే పాడుకునే కీర్తనలు అనుకుంటే వ్యాఖ్యానాల్లో పొరపాటు పడతాం మనం. రెండవ మాట, చాలామందికి తోసే విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, యెహోవాని కీర్తనలు స్తుతించుకునేవైతే నిన్ను నన్ను కీర్తనల్ని ఒక జమా చేయమంటే, కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. కీర్తనలన్నీ ఒకేసారి అందరూ కూర్చొని రాసినవేమీ కాదు. ఎందుకు చెప్పిన, సుమారు 1000 సంవత్సరాల నడక నడిచింది కీర్తనల పుస్తకానికి. ఎన్ని సంవత్సరాలు? 1000. కీర్తనలో పురాతనమైన కీర్తనలో ఒక వ్యక్తి రాశాడు, ఎవరైనా? అది వ్యవహారం మోసే గారు. మోసే గారి దగ్గర నుంచి మరలా కీర్తనలు ఎండ్ అవుతున్నాయి అనడానికి రౌండ్ ఫిగర్గా ఇద్దరు వ్యక్తులను తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? దావీదు గారు, చెప్పండి, ఆసాపు గారు. ఆసాపు గారు జాతీయ గీతాలుగా పాడారు ఆయన కీర్తనలు. అంటే మోసే దగ్గర నుంచి దావీదు ఆసాపు వరకు సుమారు కాల వ్యవధి ఎంత? 1000 అని. అంటే 1000 ఏళ్లలో తరాలు తరాలలో పదులు పదులు వందల సంవత్సరాలు దాటి ఈ కీర్తనలు నడిచాయి. అంటే అందరూ ఒకే దిక్కును కూర్చుని రాసిన కీర్తనలు ఏమీ కాదు. కీర్తనల పుస్తకాలు వేయండి అన్నట్టుగా ఫ్రీ చేసినవేమీ కాదు. ఇది ఒకరుంటే ఒకరు లేని కాలం. అది మోసే బతుకున్నప్పుడు దావీదు లేడు, దావీదు ఉన్నప్పుడు మోసే లేడు. ఈ కీర్తనలు పాడుకుంటున్న టైంలో రచయితలు లేరు. అలాంటి కీర్తనల యొక్క నడవడికి మనం తీసుకుంటే మొట్టమొదటి కీర్తన చాలా విచిత్రముగా ఒక పలకరింపు మనల్ని పలకరిస్తుంది. ఏంటంటే, నిన్ను నన్ను ఈ కీర్తనని జమా చేయమంటే, ఇవి యెహోవాని ఆరాధించుకునే కీర్తనను వీటిని మనం జమా చేయాలంటే ఫస్ట్ కీర్తనలో లేదా ఆరాధనలో ఏ కీర్తనలు మొదట మనం పెడతాం చెప్పండి. కొన్ని ట్రెడిషనల్గా నడుస్తున్న సంఘాల్లో ఒక ఫాలో అయ్యే మెథడ్ ఉంటుంది. మొట్టమొదట సంఘంలోకి వచ్చిన వెంటనే ఏ కీర్తనలు పాడతారు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా రేపు పొద్దున్నే లేచిపోయి అలా తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం. ఇంకా చెప్పండి, ఇప్పుడు మతం అని అనకూడదు, కానీ ఒక ఆచార సాంప్రదాయ పద్ధతిలో నడిచిపోయే సంఘాలు ఉన్నాయి, పేర్లు వద్దు, పెద్ద సంఘాలు అవి. అలాంటి సంఘాల్లో మొట్టమొదట దేవునికి కీర్తనలు పాడాలి అంటే ఏ కీర్తన పాడతారు? 90 కీర్తన పాడరు, అది ఎవరెవరు చచ్చిపోతేనే పాడతారు. ఏ కీర్తనలు పాడతారంటే స్తుతి కీర్తనలు పాడతారు. కానీ వింతైన మాట అని చెప్పిన, దేవుడు తనను గూర్చి తాను ప్రత్యక్షపరచుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదట పెట్టింది స్తుతి కీర్తన కాదు. మరి ఏ కీర్తన పెట్టాడు? నీవు నన్ను స్తుతించాలి అంటే
నీకు ఒక స్టాండింగ్ ఉండాలన్నాడు చదువుతున్నవాడిని పాడుతున్నవాడిని వింటున్నవాడిని కూడా. అవునా అంటే అవునంటుంది ఈ మొదటి కీర్తన. ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, యెహోవాను స్తుతించండి అన్న పదాలు వాడకుండా వాడుతున్న పదం ఏంటో చెప్పిన వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? ఆరాధకులకి, విశ్వాసులకి. అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఫస్ట్ ఒక వార్నింగ్ మనం జీవితంలో ఎప్పుడు చొప్పించుకోవాలన్నమాట. ఏమిటా వార్నింగ్ అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొదటి వచనం రెండో వచనం ఒక లాంగ్ థియరీతో కూడిన వచనాలు అవి. మొదట రెండు వచనాలకి ఒక క్యాడర్ మనం ఇస్తే ఆ రెండు వచనాలు ఒక హెచ్చరికస్తున్నాయి. చూద్దాం ఏమంటున్నాయంటే, మొదటి రెండు వచనాలు మనం జాగ్రత్తగా తీసుకున్నప్పుడు ఎలా ఉండకూడదో చెప్తుంది, ఎలా ఉండాలో చెప్తుంది. రెండు వచనాలు రెండు ఉన్నాయి చూడండి. ఎలా ఉండకూడదో మొదటి వచనం చెబుతుంది, ఎలా ఉండాలో రెండో వచనం చెబుతుంది. మనకి బాధాకరమైన విషయం ఏంటంటే, బాధ వచ్చినప్పుడే చదువుతాం కీర్తనలు. చాలామందికి అందరు చదవరు కీర్తనలు, తెలుసా? కీర్తనలు మీ వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్నాయన్న ఒక భరోసా ఎప్పుడు వస్తా చెప్పిన బాధ కలిగినప్పుడే చదవండి కావాలంటే. ఎందుకు చెప్పిన దావీది కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు సేమ్ మనల్ని ఆదరించినట్టుండే. ఎందుకు చెప్పిన సేమ్ నాకు ఇలాగే జరుగుతుంది అనిపిస్తుంది. మనకి కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి అనుకోండి, దావీది కీర్తనలు చదవండి. ఆయనకి కుటుంబంలో గొడవలు ఉన్నాయి. ఎవరికి? దావీది గారికి. చేస్తున్న విషయాల్లో లేదా చేస్తున్న కార్యక్రమాల్లో నీవారే నేను పొడి చేయడానికి రెడీ అవుతున్నప్పుడు సేమ్ దావీదు గారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనకు ఆదరణ కలుగుతుంది. అంటే కీర్తనలు అందరూ అంత మజాగా చదవరు. ఎవరు చదువుతారు? ఎవరికైతే బాధలు ఇబ్బందులు ఉన్నాయో వాడు చదువుతారు. కానీ ఈ మొదటి కీర్తన చదువుతున్నప్పుడు ఒక నేరో లుక్ మనకు స్టార్ట్ అవుతుంది. ఒక చూచి చూడని ఒక చూపును మనం భుజాల మీద వేసుకుని చదివేస్తాం. ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల దగ్గర కూర్చోక, మరి నేను ఏం చేయాలి అంటే బైబుల్ చదువు అంతే. నేను ఎలా ఉండకూడదో నాకు చెబుతూ, నేను ఎలా ఉండాలో నాకు చెబుతూ, నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే నువ్వు ఆరాధించాలో చెబుతుంది. నేను ఒక మాట అడుగుతున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక అన్న దగ్గర చివరి పదాలు ఉన్నాయి చూడండి, నడవక, నిలవక, కూర్చోక. రెండు కేటగిరీస్, దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ లిస్టును ఒక పక్కన పెడితే మరొక లిస్టు మనకు కనబడుతుంది. నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు. నిజంగా కీర్తన విడదీసి విడదీసుకెళ్ళిపోతే చివరికి మనకి భయంకరంగా అర్థమైపోయే సంగతి ఏంటి చెప్పిన, ఆ దుష్టుడు ఎవడో కాదు చెప్పండి, నువ్వు నేనేనా అర్థమవుతుంది. కానీ మనం ఎలా చదువుతాం చెప్పిన, దుష్టులు అనగానే మేం కదలండి అనుకుంటాం అది మనం. ఒప్పుకుందాం ఈరోజు మనం. దుష్టులు అనగానే రోడ్డు మీద గల్లలింగి కట్టుకొని సిరిగిపోయిన బనే వేసుకుని కిల్లి పరపరా నవ్వులేస్తూ అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంట వారిని ఏదో ఒకటి అని కావాలని సెంటర్లో గొడవెట్టుకుంటున్న వాడికి ఇస్తాం ఈ డెఫినేషన్ మనం. ఏమని? దుష్టుడాడు అని. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, దుష్టుల ఆలోచన చెప్పున నడవకంటే వెంటనే మన మనసు మనతో అనే మాటని చెప్పిన మన మనసు కూడా మనకు అబద్ధం చెప్తుంది. ఎందుకు చెప్పిన, మనకు నూతన మనసు రానంత కాలం మన మనసు మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. దుష్టుల ఆలోచన చెప్పిన అనగానే మన మనసు మనతో అంటది, నువ్వు కాదులేరా అంటది అన్నమాట. పాపుల మార్గము నిలవక అనగానే మనకు బైబిల్ అని బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అంటది, మనం అంత పాపులం కాదు, మనం ఏదో అలా చిన్న చిన్న అబద్ధాలు అలాగే చేస్తాం తప్ప మనం అంత పాపులమేమి కాదు. ఈ ఫీలింగ్ కీర్తన చదివినప్పుడు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా చెప్పండి, ఒప్పుకుందాం. వచ్చింది మనకి.
ఖచ్చితంగా మనకు వస్తుంది. నేను దుష్టుని కాదు, నేను పాపిని కాదు, నేను అపహాసుకుల దగ్గర కూర్చోను. కానీ అపహాసం మనమే చేస్తాం. అపహాసుకుల దగ్గర కూర్చోమంటాం కానీ జబర్దస్తి దగ్గర మాత్రం చెప్పాలి కూర్చుంటాం. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వచ్చే ఫన్నీ వీడియోస్ని కూర్చొని కూర్చొని గంటల గంటలు చూస్తాం. కానీ వచ్చిన మనతో చదువుతున్నప్పుడు మనతో అంటది మన మనసు, నువ్వు కూర్చోలేదురా అంటది. అపహాస్యకుల దగ్గర కూర్చొని అంటే మనం అనుకుంటాం పెట్టగోడల మీద, రచ్చబండల దగ్గర, అక్కడ గుంపుగా కూడే సాయంత్రం సారాబేకడి దగ్గర కూర్చునే వాళ్ళనుకుంటాం మనం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మూడు కేటగిరీల్లో మనం ఇరుక్కుపోయే మన సంగతి మనం ఒప్పుకో. ఒకవేళ మనం ఒప్పుకుంటే ఒక మాట నేను అడుగుతున్నాను, నేను దుష్టుల దగ్గర దుష్టుల దగ్గర నేను నడవలేదు, వాళ్ళ ఐడియాలజీ నేను తీసుకోలేదు అందాం, ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇదన్నా మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మైనస్ ఒప్పుకోలేనప్పుడు ప్లస్ అయినా ఒప్పుకుంటాం, మనుషులుగా ఉండదు మనం. నేను దుష్టుల ఆలోచన చెప్పిన నడవలేదు, ఓకే. నెక్స్ట్ పాపుల దగ్గర చెప్పండి నిలవలేదు. నెక్స్ట్ అపహాస్యకుల దగ్గర కూర్చోలేదు. వేరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, పోని బైబుల్ దగ్గర దివారాత్రులు కూర్చున్నావా? అయితే అదన్నవ్వాలి చెప్పండి, లేకపోతే ఇదేనవ్వాలి. మధ్యస్థం లేదు సుమా, గుర్తుపెట్టుకో. న్యూట్రల్గా ఉంటానంటే కుదరదు. రెండే రెండు కేటగిరీలు ఇచ్చాడు. నువ్వు దుష్టుల దగ్గర నిలబడలేదు, పాపుల మార్గాన్ని నడవలేదు, అపహాసకుల దగ్గర కూర్చోలేదు, మరి బైబిల్ దగ్గర కూర్చున్నావా? వారంలో ఒక్కసారైనా కూర్చుంటున్నావా డే అండ్ నైట్ చెప్పండి? లేదు. మరి ఇది ఏమి చేయనప్పుడు నేను దుష్టుని కాదని నువ్వు ఎలా తల ఎగరేస్తున్నావు? నేను పాపిని కాదని నువ్వు బైబిల్ చదవకుండా ఎలా అనుకుంటున్నావు? నేను వాళ్ళ ఆలోచన చెప్పు నడవలేదు కూర్చోలేదు, నేను వాళ్ళతో జర్నీ చేయలేదు అన్నప్పుడు నువ్వు బైబిల్తో డైలీ జర్నీ చేస్తున్నావా? లేదు. అయితే అదైనా చేయాలి, ఇదైనా చేయాలి. మరి ఇది చేయలేనప్పుడు మనం ఇంకేమవుతాం చెప్పండి? ఏది చేయలేనప్పుడు? బైబిల్ చదవలేనప్పుడు ఈ టైం అంతా ఎక్కడ గడుస్తుంది చెప్పండి? దివారాత్రులు మనం బైబిల్ చదవకపోతే ఇక నీ టైం అంతా ఎక్కడ గడిచింది? కష్టపడడానికి 8 గంటలు కష్టపడ్డావు, నిద్రపోవడానికి 8, మిగిలిన గంటలు ఏమైపోయాయి? ఈ మూడు కేటగిరీలు ఎక్కడో దిక్కున మన టైం పాస్ చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. దుష్టుల ఆలోచన చెప్పు అనగానే మనం అందరం అనుకుంటాం దుష్టులంటే ఎవరో అనకండి, బైబిల్ అంటుంది. ఎవడైతే బైబిల్ చదవడో, ఎవడైతే బైబిల్ని మనసును కేంద్రీకరించుకోడో వాడు నా సంబంధి కాదు. నేను మరలా అడుగుతున్నాను సీరియస్గా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అన్నప్పుడు దేవుని మాటలు పుస్తకముగా మన మీద ఒక మానవ పరిభాషలో మన చేతుల్లో పెట్టినప్పుడు, దీన్ని నువ్వు చదవాలన్న ఆసక్తి నీకు లేనప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావడానికి నీ దగ్గర ఉన్న కొలత ఏంటి? మొబైల్ ప్రేమిస్తున్నావంటే ఊరుకోండి, మొబైల్ని ఎవరు ప్రేమిస్తారు? రెండోది వస్తువు కదండి అంటాం మనం. కానీ సీరియస్గా మాట్లాడుకుంటే అని చెప్పి, నీ 24 అవర్స్లో సగం టైం దేంతో గడుపుతావు? మొబైల్తో. నువ్వు ఇంకా ఎక్కడెక్కడ టైం పాసలు చేస్తున్నావు ఒకసారి గుర్తించుకో. నువ్వు దేవునికి ఇచ్చే వెయిట్ ఎంత? నీ సోది కబుర్లకి, నీ యొక్క సోషల్ మీడియా టైమింగ్కి టైం ఎంత? బైబిల్ సీరియస్గా మనల్ని అడుగుతుంది. మిగిలిన కీర్తనలో నన్ను స్తుతించాలి అంటే, మిగిలిన కీర్తనలో నన్ను ఆరాధించాలి అంటే, ఫస్ట్ వార్నింగ్గా మనకు పెట్టిన కీర్తన దేవుడు, ఇలా ఉంటే నన్ను స్తుతించు, ఇలా ఇలా ఇలాంటి వైఖరి నీకుంటే నన్ను ఆరాధించు, అప్పుడు నాకు స్తుతి నైవేద్యము చేయడానికి నీవు అర్హుడు. ఎందుకంటే నేనేంటో మీకు తెలియాలంటే మీరు బైబిల్ చదవాలి. నేనేంటో మీకు తెలియలేనప్పుడు నాకు ఎలా మీరు స్తుతి ఆరాధన జరిగిస్తారు? కాబట్టి మరలా చదువుదాం, ఒకసారి చదువుతాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు,
దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు దుష్టుడు, దుర్మార్గుడు, అపహాసకుడు, పాపి పదాలు ఏమైనా అర్థం ఒక్కటే, భక్తిహీనుడు. అవునా కదా? భక్తి నేను మాట్లాడుతున్నా. దుష్టుడన్నా, దుర్మార్గుడన్నా, పాపి అన్నా బైబుల్ ప్రకారం, బైబుల్ రోమపత్రిక కానీ ఎఫ్సి పత్రిక కానీ మనం చదువుతున్నప్పుడు భక్తిహీనులు అన్న ఒక పదం మన భుజాల మీద వేసింది. ఎవడు భక్తిహీనుడు? ఎవడు భక్తిహీనుడు చెప్పిన? రోడ్ల మీద తిరిగేవాడు కాదు, కేవలం సారా ప్యాకెట్లు తాగేవాడే కాదు. భక్తిహీనుడు అంటే ఎవడో చెప్పిన? సోషల్ స్టేటస్ ఉంది, పదాలు పొర్లిపోకుండా చక్కగా మాట్లాడుతూ సొసైటీలో ఒక డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ నేర్చుకునే ఒక యాటిట్యూడ్ నేర్చుకుని సంపాదించుకుంటూ తోసింది నాలుగు దాన ధర్మ కార్యాలు చేస్తూ, బాగా వినాలి, ఆయనకంటూ సమాజంలో ఒక గుడ్ విల్ సంపాదించుకున్న తర్వాత ఆయన లైఫ్లో దేవుడు లేకపోతే ఆయనకి ఇచ్చిన ట్యాగ్లైన్ ఏంటో చెప్పిన బైబుల్, భక్తిహీనుడు. అది నువ్వు సోషల్ ఈవెంట్స్ ఎన్నైనా చెయ్యి, నీ జీవితంలో దేవుడు లేకపోతే దైవికమైన దృష్టిలో భక్తిహీనుడు అంతే. నువ్వు ఎన్ని విప్లవాలు లేపి దానికి నాయకుడిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు నువ్వు సపోర్టుగా ఉన్నా, పేదలకి అండగా దండగా విప్లవ జ్వాలగా మనం ఉన్నా, నా లైఫ్లో దేవుడు అనేది లేకపోతే ఆయన ఎదుట నా కార్యాలు తోగో. గుర్తుపెట్టుకోండి, నేను సత్క్రియలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పొగడ్తలకు సంబంధించిన అక్కడ కూడా నేను దొరకకుండా నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను నా పదాలు కూడా నేను రదుపు చేసుకుని ఒక సమాజంలో ఒక పెద్ద రకంగా నేను బతికేస్తూ నా లైఫ్లో దేవుడు లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన పదం ఏంటంటే పాపి అన్నాడంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పాపులు, దుర్మార్గులు, దుష్టులు అనగానే ఎవడనో చూడొద్దు. చెప్పండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కంప్యూటర్ల మీద కూర్చున్నా, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మనం ఉన్నా, లేదా సొసైటీలో వ్యవసాయాలు చేసి మంచి డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతులుగా మోతువరి అనే పదాన మనం తగిలించుకున్నా, ఎన్ని చేసినా దేవుడు అనే ఒక పాత్ర నా లైఫ్లో లేకపోతే దుష్టుడిని, పాపిని, చెప్పండి అపహాస్యకుడిని, ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనుడిని అంతే. భక్తిహీనుడుగా ఉన్న నన్ను ఏమున్నాయని నేను ఆయన ఎదుట, ప్రభువా నేను న్యూట్రల్గానే ఉన్నాను ప్రభువా అండాలి. నా దగ్గర ఏమున్నాయి? సత్కార్యాలు రంగరంగ వైభవంగా జీవితం అలవరుచుకున్న యెషయా వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళేసరికి యెషయాకి దేవుడు చెప్పకపోయినా అర్థమైపోయిన మాట ఏంటంటే, చెప్పండి, ఇంతకాలం ఏదో అనుకున్నాను ప్రభువా, నా నీతి క్రియలు నీ దృష్టికి, చెప్పండి, మురికి గుడ్డలు, మురికి వస్త్రాలు అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను తెగించి మనల్ని అందరినీ, మంచి పనులు చేసినోడువే మంచి పనులు మురుగు గుడ్డలు అయితే అర్థమైపోలేక మనం ఏ పనులు చేయం, ఏమీ చెయ్యం, తింటాం, పడుకుంటాం, లేస్తాం. మరి నీ దినచర్యల్ని, నీ లైఫ్ స్టైల్ని ఇంకా దేవుని ఎదుట ఏ గుడ్డ అనాలి చెప్పండి. ఆ పదం ఇంకా రాంగ్ అవద్దు, ఏమనాలి చెప్పండి. మంచి పనులు చేసిన వాడే మాసిన వస్త్రాలతో సమానం. మురుగుగొడ్లు అంటే ఒకసారి క్రిస్మస్ మీటింగ్లో మనం చెప్పాం, గుర్తుందో లేదో, మురుగుగొడ్లు అనగానే మాసిపోయిన వస్త్రాలు కిచెన్ రూమ్లో వాడతారు, అవి అనుకోకండి. మనకు అర్థం కాలంటే చిన్నపిల్లలు వేసుకునే డైఫర్ను కూడా ఏమంటారు చెప్పండి, మురుగుగొడ్ని. అది ముఖం మీద వేసుకుంటాడు ఎవడైనా, అది ఉతికేసి మళ్ళీ వేసేస్తుంది ఏ తెల్లైనా, అది బాగోదు చూడటానికి. మళ్ళీ వేసేస్తుందంటే ఆవిడ మామూలు తల్లి కాదు ఆవిడ, నీకు అదే కదా. ఇప్పుడు తల్లికి అప్డేట్ అయిపోయి వేసింది వేసేస్తున్నారాడు ఆడికి. మళ్ళీ ఇక్కడ మన ఊరు నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యే వరకు ఆడికి ఒకటే డైపరు, ఇంకా ఆడు ఏమైపోయినా అనవసరం. ఇంకా అలాంటిది మనం పాడేకుండా తెచ్చుకొని మెస్ దగ్గర కూర్చొని పక్కన దాన్ని పెట్టుకుని భోజనం చేస్తామా చెయ్యి. ఎంత దరిద్రంగా ఉంటుందో, ఎంత అశుద్ధంగా ఉంటుందో,
మనం మంచి పనులు చేస్తున్నాం, నేనేమీ అలా లేను, నేనేమీ ఇలా లేను అనడానికి నీకు వెనక ఏవైతే గుర్తొస్తున్నాయో, నీ సోషల్ ఈవెంట్స్ కానీ నీ మాట పదుపుతనం కానీ ఏవేవైతే నీకు గుర్తొస్తున్నాయో ఇవన్నీ నీకు ఒకవేళ ఫీలింగ్ ఇస్తే దేవుని దగ్గరికి వెళ్ళా నిలబడితే దేవుడు అంటాడట పక్కెళ్ళరా అంటాడట. నీ వైఖరి బాగలేదు, నీ విధానం బాగలేదు, మరి ఎప్పుడు ప్రభువా నా విధానం నీకు నచ్చేది అంటే నువ్వెన్ని చేసిన ఒక పని చేయాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి. నేను మరలా అడుగుతున్నా, ఎలా చదవాలి అంటే ధ్యానించాలి అంది చెప్పండి, ఆనందించాలి అంతే. నేను మరలా అడుగుతున్నాను, ధ్యానించాలి అంటే ముందు చదవాలి. చదవకుండా ఎలా ధ్యానిస్తాను? చదవకుండా ధ్యానించానంటే ఇంకా నాకు కొత్త బైబిల్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు నేను చదవ నాకు అసలు మూలం తెలియకుండా నాకు నేను ఊహించేసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు బైబుల్ దేవుడు రాడు, కొత్త దేవుడు వస్తాడు. ఎందుకు? నా ఊహల్లో నుంచి వచ్చిన ఒక దేవుడు అన్నమాట. ప్యాటర్న్ తెలియకపోతే చెప్పండి, ఇమేజ్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా నేను ధ్యానంలోనికి వెళ్ళాలి అంటే చదవాలి. ధ్యానించడమే 24 అవర్సే కాదు, డే అండ్ నైటే కాదు చెప్పండి, చదవడం కూడా డే అండ్ నైట్ ఉండాలట. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నాను, యెహోవా ధర్మశాస్త్రాన్ని డే అండ్ నైట్, దివా రాత్రులు, రాత్రి పగలు చదవాలి, ధ్యానించాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఉంది, మరలా అడుగుతున్నాను నేను, దేవుని వాక్యాన్ని రాత్రి పగల్లో నేను ధ్యానించి నేను రాత్రి పగల్లో చదవాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఉంది, తమ్ముడు చెప్పాడు ఆనందించాలి. నేను మరలా చెప్తున్నాను, టైం దొరికితే బైబిల్ దగ్గరికి పోవాలని ఎంతమందికి ఉంది? నిజం చెప్తున్నాను. మధ్యకాలంలో నన్ను పొడి చేసే ప్రశ్న ఏంటి చెప్పినా, నాకున్న ఈ బిజీ షెడ్యూల్, ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి లాక్డౌన్ డ్యూటీస్ వల్ల కలిసిపోయి ఇంటికి వచ్చేసరికి చేసే పని ఏంటి చెప్పినా, ఇదే డయాస్ మీద ఒప్పుకున్నాను సిగ్ లేకుండా, ఈ మొబైల్తోనో పెద్ద టీవీ ఒకటి కొన్నాను, దాంట్లో ఒక నేషనల్ జాగ్రఫీయో ఒక హిస్టరీయో లేదా హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఏడు టైం పాస్ చేస్తున్నాను. మధ్య నా మనసు నాకు అనిపించే మాట ఏంటి చెప్పినా, ఇలా ఉంటే నువ్వు ఖచ్చితంగా దుష్టుడివే. నేను మరలా మరలా అడుగుతున్నాను, యెహోవా ధర్మశాస్త్రం నేను ఎప్పుడు ధ్యానించగలనంటే నేను ఆనందించకపోతే చదువు. నీ ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుంది? మరలా నా ప్రశ్న, ఫేస్బుక్ 24 అవర్ చూసేమన్నా చూసేసే బ్యాచ్ మనలో ఉన్నారు తెలుసా? 24 అవర్స్ టైం పాస్ చేసి రాత్రి పగలు రాత్రి కూర్చున్న వాళ్ళం పొద్దున్న వరకు ఏవో కబుర్లు చెప్పుకునే కాలం గడిపేసే బ్యాచ్ మనం ఉన్నామంటే నమ్మగలరా? ఉన్నాం మనం. కానీ గంట బైబిల్ మీరు చదవండి, 5 అధ్యాయాలు లోపే చదివేసరికి మన మనసు మనకంటది ఏదో హిమాలయాలకు వెళ్ళి వచ్చినట్టు, ఎవరెస్ట్ ఎక్కి వచ్చినంత ఫీలింగ్ మనకు వచ్చేసి వెంటనే చాలా చదివేసాను ఈరోజు మనం అనుకుంటాం. నిజంగా నేను చెప్తున్నాను, ఎవరన్నారు నాకు తెలియదు, కానీ ఒక మాట మాత్రం అన్నారు, మనసెట్టి బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తానట మన కిటికీలట తెల్లవారిపోతాయట. అనుభవం రావాలి మనకి. మనం మనసు పెట్టి చదవడం స్టార్ట్ చేస్తే కిటికీలు వెలవెలబోతూ ఆ వెలుగు మనల్ని పలకరించాలట, పగలొచ్చేసిందా అని. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక్కరోజైనా ఇంతకాలం భక్తి జీవితంలో రాత్రంతా నేను బైబిల్ చదివానన్న వారు ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇలా లేనప్పుడు ఈ కీర్తన నీకు వార్నింగ్ కాకపోతే నిన్నేమనాలి, నన్ను ఏమనాలి, మనల్ని ఏమని ప్రశ్నించాలి? ఖచ్చితంగా నీకు నాకు ఇచ్చే కేటగిరీ ఏంటంటే ఫస్ట్దే ఇస్తుంది మనకి కేటగిరీ, అదేంటి చెప్పండి? దుష్టుడు, పాపి చెప్పండి, అపహాస్యకుడు. మనం ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన మాట ఖచ్చితంగా ఈ మూడిట్లో ఎక్కడ దిక్కు నేను జారబడిపోయాను. ఖచ్చితంగా బైబిల్తో నేను పెనుగులాడలేనప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడ దిక్కు నేను జారబడ్డాను అన్నాడు. మరొక మాట చదువుదాం అక్కడే 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. ఎంతగా అంటే ఎగిలిగా తిరిగే వాళ్ళతో కాకుండా, ఆలోచన చెప్పేవారితో కాకుండా,
ఎగిలిశాసులు చేసేవారితో కాకుండా నీ లైఫ్లోనే ఇవ్వాల్సిన అత్యధికమైన సమయం ధర్మశాస్త్రం అన్నాడు. ఇప్పుడు ఒక పదాలు రాశాడు అక్కడ. దుష్టులు ఏం చెప్తారట? ఆలోచన చెప్తారట, ఐడియాలజీ. ఏం చెప్తారట? ఇలా చేయరా, అలా చేయరా, ఇలా చేయరా, ఇలా చేయరా అని ఉచిత సలహాలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడ? ఎవడైతే బైబిల్ చదవడో వాడి దగ్గర దొరుకుతాయి మనకి. ఎందుకు ఆడి ఆడి ఖాళీయే చెప్తా, నువ్వు ఖాళీయే. మీ ఇద్దరి మధ్య మీకు వచ్చే ఆలోచనలు ఏంటంటే ఇలా చేయరా, ఇలా చేయరా అని. వారి ఐడియాలజీ మనం తీసుకొద్దట, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దట, పాపుల మార్గాన్న నిలవద్దట. మరొక మాట, ఇంకా పాపులమే. నేను బైబిల్ చదవకపోతే, ధ్యానించకపోతే నేను ఎవరిని? ఇంకా అపహాస్యకుడినే. ఇలాంటి క్యాడర్లే నేను ఉంటే జడ్జిమెంట్ అయినా నేను ఎక్కడ నిలబడతాను చెప్పండి? ఎక్కడ నిలబడతాము? ఇక్కడ ఎలా నిలబడ్డాను నాకు అర్థమైనప్పుడు ఇక్కడ రేపు పొద్దున చచ్చాక నేను ఎక్కడ నిలబడతాను ఖచ్చితంగా నాకు అర్థమైపోతుంది ఇక్కడే. కాబట్టి మనం ఈరోజే సెట్ చేసుకుందాం, రేపు పొద్దున ఇలా ఉంటే ఆయన న్యాయ విమర్శలో నేను నిలబడాలి. ఆయన వాక్యాన్ని చదవకపోయినా, ధ్యానించకపోయినా, వాక్యం వినాలి చదవాలన్న ఆసక్తి ఆనందం నాకు లేకపోయినా నేను ఖచ్చితంగా న్యాయ విమర్శలో ఒక రోజు నిలబడతా. ముందు అవన్నీ అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మాట అడుగుతాడంటే ఆ మాట అండి చెప్పినవరే, ఆ మొదటి కీర్తన చదివేవారు ఎప్పుడైనా అని అడుగుతాడండి. లేదు ప్రభు, ఆ కీర్తన పాడే నీ కోసం ఆదివారం వచ్చంటే ఏమంటాడు ఆయన? ఆ కీర్తన కాదు, బైబిల్లో మొదటి కీర్తన చదివావా అంటాడు. చదివని ప్రభు, ఆ దుష్టుడు నేను కదా అనుకున్నాను అంటాం. అప్పుడు దేవుడు సీరియస్గా అంటాడు, నువ్వు కాదనుకున్నావా, అది నువ్వే అంటాడు. అప్పుడు మరి నేను ఎక్కడ ఉండాలి ప్రభు అంటే, ఇక్కడ నిలవకు అంటాడు. ఎందుకు? నువ్వు బైబిల్ దగ్గర నిలవలేదు, బైబిల్ దగ్గర కూర్చోలేదు, బైబిల్ దగ్గరే నువ్వు లేనప్పుడు నువ్వు నా ఎదుట నిలవకు. నేను ఒక మాట మాట్లాడుగుతున్నాను, బైబుల్ని ఆనందించాలి, జాయ్ఫుల్గా బైబుల్ నేను ఎంజాయ్ చేయాలన్న మనసు, నేను మారు మనసు పొందానని చెప్పుకుంటున్న నాకు ఇంకా ఈ మనసు రాలేదంటే ఇంక నన్ను ఏమనాలి? నేను మరల అడుగుతున్నా, నేను మారు మనసు పొందానని చెప్పుకుంటున్న నన్ను లేదా నిన్ను, మనం మారు మనసు పొందామని చెప్పుకుంటున్న మనకి బైబిల్ని మనసారా చదువుకొని పులకించిపోవాలి, ఆనందపడాలి. అబ్బా, దేవుని మాటలు ఎంత బాగున్నాయి, ఎంత రమ్యముగా ఉన్నాయి, ఈ మరము నా కొరకైనా ఈరోజు ఓపెన్ చేసి పుస్తకంగా రాశాడని ఆ మనసు నాకు రావట్లేదంటే నేను మారు మనసు పొందాననడానికి అర్థం ఏంటి? పొందలేదు మనం, పొందాం అనుకుంటున్నాం మనం. ఒకవేళ నిజముగానే నూతన మనకు వస్తే నా మెత్తని హృదయం మీద ఒకే ఒక్క మాటలు ఎప్పుడు నేను రాసుకుంటాను, ఆ మాటలేని చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రం. అవే నా మాటలు ఉంటాయి, అవి నా కనీసం బైబిల్ చదవాలన్న ఆశ పుట్టట్లేదు. నీకు నాకు ఈ 21వ శతాబ్దంలో ఈ టెక్నాలజీలో ఈ బిజీ లైఫ్లో అరే ఒక గంట 2 గంటలు ప్రతిరోజు నేను బైబిల్ కేటాయించాలి, నేను బైబిల్ చదవకపోతే ఈ రోజు నాకు రోజు గడవనట్టు ఉంటుంది, నాకు రోజులాగే అనిపించదు, నేను బైబిల్ చదవకపోతే నాకు డే అయినట్టు ఉంటుందని ఎప్పుడైనా మనకు అనిపించిందా? ఒకటి అనిపిస్తుంది మనకి. ఈరోజు పూరి తినలేదండి పొద్దున్న, నాకు ఏదోలాగా ఉందంటాం మనం. ఇంకా చెప్పండి, ఈరోజు సరిగ్గా టిఫిన్ చేయలేదండి, సద్దనం తినలేదండి, ఈరోజు వెళ్ళాను కానండి కూర తొక్కు వేసుకున్నానండి, ఇది మనకి రోజు రోజులా లేదండి మనకి. ఇంకేంటి చెప్పండి, ఆడికి 10 రూపాయలు ఇవ్వ 20 రూపాయలు ఇచ్చేసానండి, ఈరోజంతా నాకు దిగులుగా ఉందండి. ఇవి మన బాధలు. నేను మరల అడుగుతున్నాను, బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎంత మదన పడిపోతావో, మనకి మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఎంత ఇబ్బంది పడిపోతావో, సాయంత్రం రాత్రి భోజనం చేయకపోతే మనకి ఎంత మనసు పీకేస్తాదో. నేను రోజులో ఒక్కరోజైనా బైబిల్ చదవకపోతే నా హృదయం ఎప్పుడన్నా నన్ను పొడుస్తుందా? నా హృదయం నన్ను అడుగుతుందా, రే ఏంట్రా లైఫ్ ఎలా గడుపుతున్నావు, ఇలా ఎలా ఎలా జీవిస్తున్నావు, ఏంట్రా ఇలా ఉండకూడదురా, నువ్వు బైబిల్ చదువుతా లేదేంట్రా అని ఎప్పుడన్నా మనసు నన్ను అడుగుతుందా? అలా అడగకపోతే నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఎవడవే, ఎవడ చెప్పండి, నువ్వు నేను ఇలా ఉంటే దుష్టులు, దుష్టులు అక్కడ నిలబడతారట. ఎక్కడ ఎక్కడ చెప్పండి? న్యాయ విమర్శలో మొట్టమొదటి విమర్శ ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రం అనగా వాక్యం చదవలేదు, అందుకే నీకు ఎలా నిలబడాలో నీకు తెలియలేదు, నీకు ఎలా స్థిరపడాలో నీకు తెలియలేదు, ఎలా ఆలోచించాలో నీకు తెలియలేదు, అందుకే నువ్వు నా దగ్గర నువ్వు నిలబడు. ఒక 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 లైన్ ఇచ్చాడు, ఆ పదజాలం ఎంత బాగుందో చూడండి.
దుష్టులు అలాగూ ఉండక ఐదు వచనం కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో ఎవరు ఉండరట? దుష్టులు ఉండరట. నీతిమంతుల సభలో పాపులు ఉండరట. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరట, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరట. ఎందుకు? అవి పసుకు రెండు. బైబిల్ చెప్తుంది దుష్టులు ఉన్న దగ్గర నీతిమంతులు ఉండరు, నీతిమంతులు ఉన్న దగ్గర దుష్టులు ఉండరు. నువ్వు నీతిమంతుడివి అనడానికి ఎక్కడి నుండే గుర్తుంది చెప్తున్నా, నువ్వు దుష్టులతో చెట్ట పట్టలేసుకుని కనీసం వాడితో నవ్వులాటకు కూడా నువ్వు కూర్చోవు. వాక్యంలో లేనివాడు, సంఘానికి రానివాడు, లేదా దేవుడు అంటే కనీసం మనసును కేంద్రీకరించిన వాడితో కూడా నువ్వు నేను కూర్చొని గంటలు గంటలు కాలయాపన చేస్తే నువ్వెవడవి? నేను మళ్ళీ చెప్తున్నా, దుష్టుడివి. పక్కింటి పొల్లమ్మతోనో ఎదురింటి పొల్లమ్మతోనో మనం కూర్చొని అక్కడే మన టైంపాస్ అలా చేస్తూ వాళ్ళు చర్చికి రారు, ఎక్కడికి రారు, కానీ నీ బాండింగ్ మాత్రం బాగుంటుంది. చర్చికి రాకపోయినా వాళ్ళు చర్చికి రారు, ఎక్కడికి రారు, ఏమి చేయరు. బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, దేవుడిని మనసులో పెట్టుకోరు, ఏముండదు. కానీ వాళ్ళతో నీకు బాండింగ్ ఉండి గంటలు గంటలు వాళ్ళతో నువ్వు టైంపాస్ చేస్తే నిన్ను కూడా ఏమనాలి? ఆడ జోగి చెప్పండి నువ్వు వచ్చో. బైబిల్ మరలా అంటుంది, అక్కడే కాదు ఇక్కడ కూడా బైబిల్ చెప్తుంది వాళ్ళకే వీళ్ళకే సహవాసం కుదరదు. అందుకే బైబిల్ అంటుంది మనతో న్యాయ విమర్శలో ఉండకూడదంటే ఇక్కడ నువ్వు ఇలా ఉండకు. పాపులు సభలో నువ్వు ఉండకూడదంటే ఇలా ఉండకు. నీతిమంతులు సభలో నువ్వు ఉండాలి అంటే ఇలా ఉండు. ఆ ఎలా ఉండాలి అంటే దేవారాత్రులు బైబిల్ చదువు. ఇక చివరిగా ముగించే ముందు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఏంటట చివరికి మిగిలేది దుష్టులకి ఏంటట? నాశనం. నాశనం అనగానే ఇక్కడ ఏదో ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఈ భూమి మీద ఏదో సమస్యలు వచ్చి ఈ నాశనం కాదు. నాశనం అంటే ఏంటి చెప్పండి? ఇక నరకానికి పోవడమే. ఇంకంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఏమైనా ఉందంటారా చెప్పండి? ఇంకేమీ లేదు. ఇక్కడ ఆసక్తి లేని వాడికి, ఇక్కడ ఆసక్తి లేని వాడికి ఇక్కడ కష్టాలు వస్తే ఏం కాదు. ఇక్కడ ఆసక్తి లేని వాడికి శాశ్వతంగా వచ్చే కష్టం ఏంటంటే ఇక పూర్తిగా ఈ భూమి మీద వీడు నాతో తిరగలేనప్పుడు వీడు పరలోకంలో కూడా నాతో ఉండడానికి వీల్లేదు, పంపించేస్తాడు నాశనానికి. ఇక చివరిగా నానే మాట, ఈ కీర్తన మనం అలా చదువుతున్నప్పుడు ఇంటర్నల్గా అంతర్గతంగా ఈ కీర్తనకు సరైన వ్యక్తి బైబిల్లో మాత్రమే మనకు కనబడతాడు. నేను మరలా అడుగుతున్నాను, ఈ రచయిత ఎంతో ఆర్గ్యూ చేస్తున్నాడు మనతో, నీతో నాతో ఇలా ఉండేది ఎవరు అని. ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు మనకు ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచ చరిత్రలో లేదా బైబిల్ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి మనకు కనబడ్డాడు. ఇక ఆయన తప్ప ఇంకెవరు వాక్యాన్ని లైఫ్లోనికి అంతగా చొప్పించుకున్నది ఎవరు లేరు, రారేమో కూడా. ఎవరైనా యేసుక్రీస్తు. ప్రతి కీర్తన చెప్పే పచ్చి నిజం ఏంటో చెప్పిన మెస్సయ్యను గూర్చే చెబుతుంది. మొదటి కీర్తన ఎలా ఉండాలో చెబుతూనే రెండవ కీర్తన రెండో రాకడ కోసం చెప్తుంది. ఇప్పుడు రెండో కీర్తన చెప్పాలండి, బాధపడక. మొదటి కీర్తన మనకి అంతర్గతంగా మనకి బయలుపరిచేది ఏంటంటే యేసుక్రీస్తుని బయలుపరుస్తుంది. ముగిస్తున్న మాటల్లోనే మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారిని చూడండి, 12 వయసు వచ్చేసరికి థియలాజికల్గా ఆయన డిఫెన్స్ చేస్తున్నాడు. ఎవరితో? శాస్త్రులు పరిశీలి అంటే థియాలజీ అంటే థియాలజీ మాట్లాడడం అంటే మాటల మనకి ఇంత వయసు వచ్చినా మనకు థియాలజీ అంటే ఏంటి తెలియదు. మనకి కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు ఎత్తి ఇది ఇలా కాదు ఇది ఇలా కాదు అని ప్రశ్నలు అడిగాడట. ఎప్పుడు? 12 12 కుర్రోడు ఏం చేస్తాడు? తీర్థాల్లో తిరుగుతాడు. ఇంకేం చేస్తాడు?
సాయంత్రం అయితే కొట్టుల దగ్గర పరిగెడతాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? మారం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అమ్మ నాన్న ఇల్లుని అన్ని వదిలేసి ఈ అబ్బాయి ఈ బాలుడు ఏం చేస్తున్నాడంటే వాక్యం కొరకు పిచ్చెక్కిపోయి అవతలను పిచ్చోళ్ళని చేస్తున్నాడట. అది కాదు, డాక్టర్ని ఇలా ఉండకూడదు, దేవుడు ఇలా చెప్పలేదు, దీని మౌలిక విషయం ఇది కాదు, దీని ఆరిజిన్ ఇది కాదు, ఇలా ఉండాలి అని ఆ రోజు పరిచయలు శాస్త్రులతో మాట్లాడినట్టు ఆ వయసు ఎంత ఆయన మాట్లాడే సిద్ధాంతాలు ఏంటి? 12 ఏళ్లకే ఇలా పెనవేసుకుని మాట్లాడితే ఆయన జీవిత వృత్తాంతం అంతా చదవండి. చివరికి వెళ్ళేసరికి ఆయన లైఫ్ అంతా డే అండ్ నైట్ వాక్యంతోనే ముడిపడిపోయింది. ఆయన ఏమంటాడు చెప్పిన, మీకు ఆహారం ఏంటి ప్రభు అని అడిగితే దేవుని మాటే నాకు ఆహారం అన్నాడు ఆయన. మీ శ్వాస ధ్యాస దేనితో ముడిపడి ఉంది ప్రభు అంటే నా తండ్రి మాటతోనే ముడిపడి ఉంది అన్నాడు ఆయన. ముగించే ముందు గుండెలను గుద్దేసే మాట అని చెప్పిన, ఆయన లైఫ్లో లేఖనాలను కోట్ చేస్తూ ఈ కార్యాలు చేస్తున్నాడా, లేకపోతే ఆయన జీవన శైలి ఎలా ఉందన్నదే చదువుతున్న మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. మరలా చెప్తున్నా ఈ మాట అందరికి అర్థం కాకపోవచ్చేమో. ఆయన లేఖనాలనే ఎలుగెత్తి చూపించడానికి, లేఖనాలు వాక్యాలు ఎలుగెత్తి చూపించడానికి ఇలా చేస్తున్నాడా, లేకపోతే ఈయన జీవన శైలి ఇదంటే నోటి మీద వెలేసుకుని చెప్పాల్సిన మాట అని చెప్పిన, రెండు అంటాం. ఆయన లేఖనాలు నెరవేరుస్తున్నాడు, ఆయన జీవితం కొలాగం ఉంది. ఎంత బాధకరమైన మాట ఏంటంటే సిలువ మీద కార్యాన్ని చూడండి. ఆయనకు దాహం వేస్తుందట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఆయనకి దాహం వేస్తున్నప్పుడు ఒక పక్క దాహం, ఒక పక్క బాధ, మరో పక్క వాక్యం. ఇప్పుడు ఈయన వాక్యం నెరవేరుస్తున్నాడా లేదా నిజంగానే ఈయనకి దాహం వేస్తుందా? కన్ఫ్యూజ్ అయిపోతామండి చదివినప్పుడు మనం. వాక్యం ఆయన జీవితంతో ఎంత విడదీయలేనట్టుగా ఉండిపోయిందంటే బాధల్లో కూడా ఆయన బాధ అనుభవిస్తున్నాడా, లేకపోతే ఈ లేఖను నెరవేరుస్తున్నాడంటే బైబిల్ చెబుతుంది ఆయన బాధ అనుభవిస్తున్నది వాస్తవమే, ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నది వాస్తవమే. అంటే దాహానికి కూడా ఆయన వాక్యం లేకుండా ఆయనకు దాహము లేదట. అంటే దాహానికి వాక్యంతో ముడిపడితే, ఆహారానికి వాక్యం ముడిపడితే, నిద్రపోవడానికి వాక్యం ముడిపడితే, నిత్యావసర నిత్య కార్యాలు ఇవన్నీ కాలకృత్యాలకు సంబంధించిన ఈ కార్యాలకు మొదలుకునే దాహం తిండి కార్యక్రమాల వరకు ఆయన వాక్యం నెరవేరిస్తే నేను అంటున్నాను నువ్వు నేనేమైపోవాలి. చదవండి అంటేనే చదవట్లేదు మనం. ఆయనకి దాహం వేస్తేనే వాక్యం నెరవేరిందట. ఆయన వాక్యానుసారంగానే ఆయనకి దాహం వేసిందట. వాక్యానుసారంగానే చెమట చెమట గాచాడు, వాక్యానుసారంగానే కన్నీరు గాచాడట. ఒక్క మాటలో చెప్తున్నాను, ఆయన చేసే శరీర సంబంధమైన కార్యాలే వాక్యానుసారంగా ఉంటే మరి మనం. చివరగా భూమి మీదకైనా దేవుడిగా చూపించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు చెప్పిన, మానవుడిగా చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుణ్ణి దేవుడిగానే చూపించుకోవాలనుకుంటే ఆ లెక్కలు వేర్రు, ఆ చూపించుకునే విధానం వేర్రు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడో సంపూర్ణమైన మానవుడిగానే వచ్చాడు. ఆయన చూస్తున్నప్పుడు మనకు ఒకే ఒక్కటి కలుగుద్ది, ఈయన తప్ప వాక్యాన్ని ఇంత బాగా నెరవేర్చిన వాడికి ఎవరు లేడేమో. ఇంత బాగా ఒక పక్క బాధ, మరొక వైపు వాక్యం, ఎంత పక్క మనం చూస్తున్నా ఒక పక్క దాహం, మరో పక్క దేవుని యొక్క దాహం, దేవుని యొక్క చిత్తం, తన చిత్తం ఒకటి ఒకటి పెనవేసుకుని చివరికి ఆయన ఏం చేస్తున్నాడంటే లేఖనాలు నెరవేర్చడమే కాదు, ఆయన జీవన శైలి కూడా అలాగే ఉందట. నేను అడుగుతున్నానండి, ఆయన బిడ్డలం, యేసయ్య బిడ్డలం అని చెప్పుకుంటున్న మనం కనీసం తింటున్నప్పుడైనా సరే వాక్యానుసారంగా ప్రభువా ఈ ఆహారం నువ్వు ఇచ్చావని దేవునికి కనీసం థ్యాంక్స్ చెప్తున్నావా? ఇందాక అన్న జ్ఞాపకం చేశాడు పరలోక ప్రార్థన కొరకు. మనం తింటున్నప్పుడు కూడా ప్రైజింగ్ ఎవరికి జరగాలి చెప్పండి? మీ ఆవిడకి కాదు, మసాలా బాగేసిందని ఎవరికి చెప్పండి? దేవా ఇంత పెద్ద టేస్ట్ అనుభవించడానికి నాకు ఒక ఫీలింగ్ ఇచ్చావు చూడు, ప్రైజ్ లాట్ అని చెప్పాలట. ముక్కలు బాగున్నాయనే మాసం గుట్టుని పొగడం కాదు, చెప్పండి ప్రభువా ఈ తిన్నది కూడా నాకు అరిగేంత ఫీల్ నాకు ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని నాకు ఇస్తున్నావు అంటే ప్రభువా చెప్పండి నీకే ప్రైజింగ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా ఆహారం తినాలన్న నీ సెలవు ఉండాలి,
నా ఆహారం అరిగి నాకు శక్తి రావాలన్నా నీ సెలవు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు లేకపోతే నాకేమీ లేదు ప్రభువా. అందుకే నీకే నా తిండిలో అయినా నా కార్యాల్లో అయినా నా దినచర్యల్లో సమస్త మహిమ ఘనత నీకే, నీకే చెందాలంతే. ఇక నీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా, నువ్వు లేకపోతే నేనే లేను. అందుకే నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. నువ్వు మహిమకు అర్హుడివి, నేను స్తుతించడానికి పాత్ర నేను. మొదట కీర్తన అంటుంది ఇదివరకు అబ్బాయి, మిగిలిన కీర్తనలు నువ్వు చదవాలి అంటే నీ యాటిట్యూడ్ ఇలా ఉంటే అప్పుడు ఆయనకు స్తుతి యాగము చే. అప్పుడు స్తుతి యెహోవాకి మహిమ కలుగును గాక, లేదా యెహోవాకి ఘనత కలుగును గాక. చౌతగండ స్తుతి కీర్తనలు యెహోవా కృప నిత్యము ఉండును గాక, ఇవి మనం చదువుకుంటాం. అప్పుడను అప్పుడు మనం అంటే అప్పుడు మనకు జరుగుద్ది, ఎస్ నువ్వు అలానే చేస్తున్నావు అని బైబిల్ చెబుతుంది. మనసారా మరొక మాట, ఒకవైపు నుంచి ఒకవైపుకి మనం చూసుకున్నప్పుడు ఎటువైపు ఉంటాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఉంటే పూర్తిగా బైబిల్ని చదువుతూ బైబిల్ అనుసారంగానే మన నిర్ణయాలు తీసుకుంటాం, లేదా ఉంటే పూర్తిగా లోకానుసారంగా ఉందా. న్యూట్రల్గా బైబిల్ చెప్పలేదు, వద్దందలా. ఆ నులివెచ్చిన స్థితి దేవునికి నచ్చదంతే. ఉంటే అటు, లేకపోతే ఇటు. బైబిల్ని బాగా చదువుకుందాం, పులకించిపోద్దాం బైబిల్. నిజంగా అండి, మీరు మనసు పెట్టి చదవండి, బైబిల్ చాలా బాగుంటుందండి. ఆ బైబిల్ మనం అలా చదువుకుందాం, ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం, ఎప్పుడవుద్ది ఇంకా ఇవి వచ్చిన అర్థం నాకు మాత్రమే తెలిసిందన్నంత ఆనందం మనకు రావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయండి ఈ ప్రపంచానికి అర్థం కాని సంగతులు. బైబిల్ అందరికీ బైబిల్ పరిపూర్ణంగా అర్థం కాదు, అది ఓపెన్ సీక్రెట్. అందరికీ అన్నీ తెలియవు, అవి నీకు తెలొచ్చేమో. కొన్ని వందల సంవత్సరం నుంచి మరుగైపోయిన సంగతి ఇప్పుడు మెరుపుల్లాగా నీకు అర్థం అవ్వచ్చేమో. ఏమో ఆ మాట దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమో ఆసక్తి నీలో చూసి దేవుడు నేరుగా నీతో మాట్లాడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా చదువుదాం బైబిల్ని, దేవారాత్రులు చదువుదాం. ఇక చివరికి అన్నాడు ధ్యానించండి అన్నాడు. ఇక ముగించే ముందు ధ్యానించడం అంటే ఏంటి చెప్పండి. చదివింది ఎప్పుడు ఆలోచనలో తిరగడం. గమ్మత్తేని చెప్పిన చదివింది ఎక్కడుందో కూడా మనకి చెప్పండి, గుర్తుంటుంది మనకి, అంత ఆసక్తి మనకి. ఈ వారం చదవండి, ఈ వారం ఉంటుంది అనుకుంటాను అంటాం. ఈ వారం అట ఆ వారం ఉంటుందండి, ఆ పైన ఉంటుందండి. నేను అధ్యాయాలు గుర్తెట్టుకోమని చెప్పట్లేదు, కానీ కనీసం అది ఎక్కడుందో కూడా గుర్తు లేకపోతే నువ్వు ఎందుకు చదివావు, దాని భావం కూడా ఏంటో తెలియకపోతే నేను అంటే ధ్యానం అంటే ఏంటి చెప్పండి. ఎప్పుడు అవే ఆలోచనలు మనకి తిరగాలి, అవే ఆలోచనలు ధ్యానం. ఇక నీ మధ్యలో ఏం తిరగకూడదు. వెంటనే యేసుక్రీస్తు వారిని చూడండి, దుష్టుడు వచ్చి అన్నాడట, ఇలా 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 రొట్టె తీసుకుని తినంటే వెంటనే కోట్ చేశాడు ఆయన. ఏంటి ఇది, వాక్యానుసారం కాదు అన్నాడు. దుష్టుని వాక్యంతోనే ఎదిరించాడు, ఆకలిని వాక్యంతోనే కట్టడి చేశాడు. ఏదైనా చూడండి, ఆయన వాక్యం లేకుండా ఏది చేయలేదు. ఆయన దేవుడు అన్న సంగతి పక్కన పెడదాం, ఆయన మానవుడుగానే వచ్చాడు, మానవుడు ఎలా ఉండాలో చూపించాడు. ఇక ముగించే ముందు యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఈ అధ్యాయం నన్ను సవాల్ చేస్తున్నది ఏంటంటే, ఇలా దివారాత్రులు ధ్యానించేవారు తక్కువేమో అంతే. మరి నా వల్ల కాదు, నేను ఏం చేయాలంటే బైబిల్లో సువార్త ఏమంటుందంటే, నీ కొరకు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చిన ఒక మధ్యవర్తి నీకు ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు సిలువెక్కడమే కాదు, ఆయన నీ కొరకు మరణించి లేవడమే కాదు, ఆయన నీ కొరకు జీవించాడు వాక్యానుసారమైన జీవితం. ఆ వాక్యానుసారంగా జీవించిన ఆ జీవితం, ఆ అకౌంట్ని అలా తెచ్చి నా లైఫ్లో వేసి ఈ అకౌంట్ నీదే అన్నాడట, నువ్వే తీసుకో. ఈ వాక్యం నేను నెరవేర్చినది, నువ్వు నెరవేర్చినట్టు ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వే ఆ నీతి మంతుడు. నువ్వు ఎలా అయ్యావంటే నా నీతిని నీకు ఇచ్చిన. ఇప్పుడు రివర్స్ మనకు అర్థమవుద్దంటే, ఇప్పుడు ఆయన నెరవేర్చాడు కాబట్టి మనం బైబిల్ చదవకపోయినా పర్లేదు, ఇప్పుడు దుష్టులతో తిరగవచ్చు, దుర్మార్గులతో తిరగవచ్చు, ఇది కాదు. ఎందుకు చెప్పనా, ఇక నాకు ఆ పాత హృదయం తీసేసి నాకు నూతన హృదయం ప్రభు ఇచ్చాడంటే ఇంక నా హృదయం అంతా ఎవరి కొరకు కొట్టుకుంటుంది? ఆయన కొరకే, ఆయన మాట కొరకే, ఆయన కొరకే. ఆయనకి నేను రుణస్తుంది కనుక ఇక నేను ఆయన కొరకే జీవిస్తాను. ఇక మిగిలిన కాలం నా కొరకు కాదు, ఇక మిగిలిన కాలం ఆయన కొరకే. కాబట్టి మనకిస్తున్న భరోసా ఏంటంటే, నీకు అందనంత ఎత్తులో నువ్వు చూసావు, కానీ అందరంత ఎత్తులు ఏమీ లేదు. వాక్యం అందిందని నెరవేర్చి నీకు నాకు ఇచ్చి ఆ జమ మనకు చేసి నువ్వు నెరవేర్చి వాక్యాన్ని సమాప్తం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయను ప్రభు అంటే,
నడుగు జాడల్లో నడండి. ఎంత ఎంత ఈజీ అయిందో చూడండి. నడుగు జాడల్లో ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా నడిచాడో సువార్త చెప్తుంది. ఆ సువార్త ఎంత లోతు మనకు అర్థమైతే మన జీవితం మనకు అంత బాగా అర్థమవుతుంది. మనసులోంచి అందరూ ఒప్పుకోండి ఈ మాటలు, ఒప్పుకుంటారని ఈ మాటలు నేను రాసుకుని వచ్చాను. ముగింపు మాటలు, దేవా నీ వాక్యము నేను ప్రేమించలేకపోతున్నాను, నీ వాక్యాన్ని ప్రేమించే ఆ మనసు నాకు ఇవ్వు. ఒప్పుకుందాం. రెండు, దేవా నీ వాక్యమందు ఆనందించే మనస్సు నాకు రావట్లేదు, నీ వాక్యమందు ఆనందించే మనసు నాకు ఇవ్వు. ఆమేన్. నెక్స్ట్, దేవా నీ కుమారుని వలె నా దేహంలో నా బాధల్లో నా జీవితంలో కూడా వాక్యాన్ని కలిపి జీవించే జీవితాన్ని నాకు ఇవ్వు. ఆమేన్. అందాం. ఇలా చదువుకుంటున్న మనం చివరిగా, ప్రభా నీటి కాలువల వద్ద చెట్టు వలె నన్ను స్థిరముగా నాటే. ఆమేన్. అందాం. ఇక చివరిగా ముగించే ముందు ప్రభువు మెప్పించిన జీవితాన్ని మరలా మనం ఎక్కిరించేలా చేయడానికి వీల్లేదు. ఆయన మనల్ని నమ్మించాడు ఆ జీవితం, మరలా ఎక్కిరించేలా మనం చేస్తే దుర్మార్గులు పాపులు అపహాస్యకులు ఎక్కడికి పోతారంటే నాశనమునకు వెళ్ళిపోతారు. ఆ బాధ మనకొద్దు. ఈ కీర్తన మనకు చెప్తుంది బైబులు చదవండి చదవండి చదవండి. ఈరోజుకైనా ఇప్పటికైనా చదవకపోతే ఈరోజే నిర్ణయం తీసుకుందాం. ఈరోజు రాత్రి నుంచే స్టార్ట్ చేద్దాం. రాత్రి అని ఎందుకనంటే ఈరోజు సండే కదా, పగల అసలు ఖాళీ ఉండదు మనకి. ఎందుకు సువార్త చేయడానికి కాదు, ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి. పోనీ అవన్నీ పక్కన పెట్టినా ఈరోజు రాత్రి నుంచి అయినా ప్రతిరోజు వాక్యం లేకుండా ఏదో ఒక మూలన ఏదో ఒకలా కనీసం కుదరకపోతే ఒక గంట అయినా నేను వాక్యంతో గడపాలన్న నిర్ణయం మనకు మనమే పెట్టేసుకుందాం. ఇలా అయితే కుదరదని బలమైన నిర్ణయం తీసుకుందాం. చదువుదాం. వాక్యం ఎంత బాగా చదివితే మన ఆలోచనలు అంత బాగుంటాయి, మన ఆలోచనలు ఎంత బాగుంటే మన నడకలు అంత బాగుంటాయి, మన నడకలు ఎంత బాగుంటే మనం అంత స్థిరంగా ఉంటాం. ప్రభువుని మనం చెప్పండి, తగిన వారిగా ఆయనకు మనం కనపడతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, నిజమే దేవా కాలాన్ని గడుపుతాం తప్ప వాక్యాన్ని చదవం తండ్రి. మారు మనసు పొందామనుకుంటాం కానీ తండ్రి వాక్యం చదవాలన్న మనసు కూడా మాకు లేదు తండ్రి. వాక్యం ముందు వినే ఆనందం కానీ చదివే ఆనందం కానీ తండ్రి, ఆలోచనలో తండ్రి ధ్యానంలో కూడా తండ్రి వాక్యం లేకుండా జీవిస్తున్నాం. నిజమే దేవా మీ కుమారుడు ఆయన బాధపడుతున్నాడా లేఖనాలు నెరవేరుస్తున్నాడా అన్నంతగా తండ్రి ఆయన వాక్యంతో ఆయన జీవితం ముడిపడిపోయింది. మీ చిత్తానుసారంగా మమ్మల్ని కూడా నడిపించండి. మీ వాక్యాన్ని ధ్యానించే మనసును మాకు దయచేయండి. బలముగా కంకణం కట్టుకుని తండ్రి, సమయం కుదిరినప్పుడల్లా తండ్రి, సమయం కుదరకపోయినా కుదిరించుకుని తండ్రి, మీ ధర్మశాస్త్రం దగ్గర కూర్చునే మనసును మాకు ఇవ్వండి. మీరు కలగజేసుకోలేకపోతే మాకు మేముగా మేము ఏం చేయలేము తండ్రి. మాకు మేముగా చేసే ప్రయత్నాలు కూడా తండ్రి మీ ఎదుట తండ్రి తగినవి కావు. మాతో అందరితో మీరు మాట్లాడండి. విన్న వాక్యం తండ్రి ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని ఎవరిలో మాలో తండ్రి ఈ నిర్లక్ష్య వైఖరి ఉందో వాక్యం దగ్గర తండ్రి, మాలో నుండి ఆ నిర్లక్ష్య వైఖరి తీసివేసి తండ్రి వాక్యం అందు పులకించిపోయే మనస్సును మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్న ఆ మాటను అలాగే భద్రపరచండి. దుష్టుల ఆలోచన చెప్పండి తండ్రి, పాపుల మార్గాన అపహాస్యం చేసే కార్యాల్లోనూ కార్యక్రమాల్లోనూ నిమగ్నమైపోయి కూర్చుండిపోక, ముసలమ్మ ముచ్చట్లలో తండ్రి తిరగక, అక్కడే తండ్రి కాలయాపన చేయక, ఇలాంటి మమ్మల్ని ఎంత ఆకర్షించినా అక్కడి నుండి మేము పరిగెట్టుకుని వెళ్ళి మాకు సమయం కావాలి అని తండ్రి మేమే అంటున్న వారిని కూడా ప్రశ్నించి వాక్యం దగ్గర కూర్చునే మనసును మాకు దయచేయండి. అంటే మీ వాక్యం చదవకపోతే మేము పోయేది నాశనానికి, మీ వాక్యం చదవకపోతే మా ఆలోచన తండ్రి పాప మార్గాలకి. అందరితో మీరు మాట్లాడారు తండ్రి, ఎవరు ఈ మాటలు తండ్రి వ్యతిరేకంగా తీసుకునక సద్విమర్శ చేసుకునే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతూ ధన్యజీవులుగా మమ్మల్ని మారుస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మాయి.